చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ప్రజాగలం సభకి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిఘా టీంని ఏర్పాటు చేశారని ఆ నిఘా టీం ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో అలజడులు మొదలయ్యాయి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం చంద్రబాబు గారు తలపెట్టినటువంటి ప్రజాగలం సభకి ప్రజల స్పందన ఏ రకంగా ఉంది అనేది తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిఘా టీంని ఏర్పాటు చేశారని ఆ నిఘా టీం ఇచ్చిన సమాచారం వల్ల ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో అలజడులు మొదలయ్యాయి జన్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు ఒకటండి ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం ఏంటంటే నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను నాకు పేదజనం ఆయన పేదలకు ప్రతినిధిగా కూడా చెప్పుకుంటున్నాడు కదా నేను మీ మీకోసం ఇలాంటి సినిమా డైలాగులు చెప్తున్నాడు కదా అంటే మనసుకి సూటిగా తాకుతాయని అని నేను అనుకుంటున్నాడు ఈయనట్లయితే అనుకుంటున్నాడో వీటిని తిప్పికొట్టే డైలాగులు కూడా ప్రత్యర్థి వర్గం నుంచి వస్తానే ఉన్నాయి ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన వీడియో గేమ్లు ఆడుతుంటాడు అని అంటుంటారు పబ్జి ఆడుతుంటాడు ఇప్పుడు ఈ పబ్జి ఆడేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేనే గెలుస్తాను అనిపిస్తుంది పబ్జి అనే కాదు ప్యాకెట్ ఆడేవాడికి కూడా అలాగే అనిపిస్తుంది నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను నా వ్యూహం నాది నా వ్యూహం నాది పైగా వాళ్ళకి ఇంకో సైకాలజీ కూడా ఏముంటుంది అంటే ఇక్కడ ఓడిపోయినా ఇక్కడే గెలవాలి ఆ కిక్ తెచ్చుకోవాలి అనే నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఈయన రాజకీయాల్లో కూడా ఏమైనా సరే కింద పడ్డా మీద పడ్డా నేనే గెలవాలి మళ్ళీ నేనే సీఎం నవ్వాలి అవసరమైతే సీఎం పదవిని నేను ఎడంకాలతో తన్నాలు తప్పితే నాకు పదవి రాకుండా పోతుందా అనే ఒక ధీమాతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ ధీమానే అతన్ని ఎన్నెన్నో పనులు చేయిస్తుంది అభ్యర్థుల్ని మారుస్తున్నాడా నియోజకవర్గాలు మారుస్తున్నాడా అబ్ అంటే అదే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చట్లా ఈ ఇక్కడ అభ్యర్థి ఇక్కడ గెలిచిన అభ్యర్థిని ఇంకొక చోట నిలబెడుతున్నాడు ఇప్పుడు జిల్లాలు దాటిస్తున్నాడు మన ప్రకాశం జిల్లాలో ఒక ఆయనకి ఒక చోట ఇవ్వాల్సిన సీటు తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇచ్చాడు ఏందయ్యా స్వామి నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను క్యాడర్ని ఎక్కడ రెడీ చేసుకోను అంటే అట్లయితే మానే సింపుల్గా ఒకసారి ఎమ్మెల్యే అయినోడికి టిక్కెట్ చేతికి బీఫామ్ చేతికి వచ్చిన తర్వాత మానాలను ఉంటుందా చెప్పండి గెలుపు ఓటమో ఇంకా బరిలో దిగిన తర్వాత గెలుచుకుందాం గెలుస్తానే ఉంటుంది పైగా గెలవేమో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకుంటారు తప్పితే వెనక్కి ఎందుకు వెళ్తారు ఆ సైకాలజీ మీద కొడుతున్నాడు వాళ్ళని నేను చెప్పాకనే వెళ్ళాలి అంతే వాళ్ళు సనుక్కుంటా గొనుక్కుంటా బయటకు వస్తున్నారు టిక్కెట్ రావటానికి కొన్ని డబ్బులు టిక్కెట్ వచ్చాక గెలవటానికి ఇంకొన్ని డబ్బులు తర్వాత చూసుకుంటే ఒక్కొక్కడికి రేపు పొద్దున అప్పులు మిగిలేటట్టు ఉన్నాయి ఈ రాజకీయాల్లోకి వచ్చినందుకు వైసీపీ పార్టీలోకి వచ్చినందుకు ఎందుకంటే ఏ సంపాదిద్దామంటేనేమో ఆ నలుగురే సంపాదనకే ఆ నలుగురి నుంచి ఇంకెవరు సంపాదించడానికి వీలు లేదు అక్కడ ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల మంత్రుల్లో కూడా ఈ నిర్వేదం ఉంది ఏవో మేము చిన్న చిన్న చిల్ల కొట్టుడు తప్పితే పెద్ద పెద్ద ఏమీ చేయలేకపోయాం పెద్ద ఎన్ని సారే తింటున్నాడు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు మంత్రులు కూడా అలా మాట్లాడుతున్న మాటలు వింటున్నాం సరే ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అది చేస్తున్నాడు అలాంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకవైపుని ఎక్కడో ఒక అనుమానం వచ్చేలాగా ఓటం భయం మొదలైందంటారు ఓటమి భయం మొదలైంది ఎందుకు మొదలైంది ఎవరున్నారు తనకి ప్రత్యర్థులు ఎంతమందైనా రండి సింహం సింగిల్గా వస్తుందని పాటలు పాడాడు కదా అన్నదాకా సినిమా పాటలు సినిమా డైలాగులు వేశారు ఇప్పుడు జనసేన ఎంతో కొంత బలం ఉన్న కొంతే చాలా ఉందని నేను అన్నను బీజేపీ చంద్రబాబు నాయుడు ముగ్గురు బలం ముందు ఓ పక్కన ఒక పక్క ఓటమి భయం ఒక పక్క కలిసి రాని కుటుంబం పక్క బాబాయి హత్య వెంటాడడం ఇంకో పక్క కూటమి దూకుడు ఇంకో పక్క చెల్లెల పార్టీ చెల్లెల పార్టీ ఇలా అన్ని వైపుల నుంచి అతనికి ఎక్కడ ఒక ఆశ అనేది ఆశల్ని చంపేస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు అతనున్న పరిస్థితి అది వాస్తవంగా అయితే మటుకు ఇంకొకరు ఇంకొకరు అయితే ఇంకో దేశం పారిపోతారు కానీ మొండిగా మూర్ఖంగా అక్కడే కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు లెక్కేసుకుంటాడు ఏమంటే నేను అప్పుడు చేయకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు చేయకుండా ఉంటే బాగుండేది అంటే ఏదో సామెత ఉంది రాజుగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు లెక్కేసుకుంటున్నారు అని లెక్క ఒక సామెత ఉంది కానీ ఈయన లెక్కేసుకుంటానికి పదవీ కాలంలో ఉండగా ఏమన్నా అర్థం చేసుకుని లెక్కేసుకుని ఉన్నట్టయితే ఏమన్నా ప్రయోజనం ఉండేది ఇప్పుడు ఏం ప్రయోజనం ఉంది చెప్పండి అంతా అయిపోయింది పుణ్యకాలం కాస్త దాటిపోయింది అదేదో నువ్వు అమరావతి మూడు రాజధానులు అనకుండా ఉన్నట్లయితే అలా 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 కొంచెం 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 కట్టుకుంటూ వెళ్తూ ఉంటే అదేంటి ఇంకా కంప్లీట్ కాలేదు అంటే ఏం చేస్తాం మరి పెద్ద ప్రాజెక్టు నెత్తిని పెట్టుకున్నాము అని ఉంటే బ్రహ్మాండంగా ఉండేది ఇంత గందరగోళం ఉండేది కాదు ఇంత గోల ఉండేది కాదు పోలవరం కూడా అట్లాగే చాలా వరకు అయిపోయింది పోలవరం దాన్ని కంప్లీట్ చేసి ఉంటే గనక ఆయన శంకుస్థాపన చేశాడు ఈయన ప్రారంభోత్సవం చేశాడు అన్నట్లు ఉండేది ఎంత సభాష్గా ఉండేదండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభ శంకుస్థాపనలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నిటికీ ప్రారంభోత్సవాలు చేయలేదు అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ఏరియాలో ప్రారంభోత్సవాలు చేసినవి శంకుస్థాపనలు చేసినాయి కేసీఆర్ ఎన్ని ప్రారంభ ప్రారంభోత్సవాలు చేయలేదు ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే శంకుస్థాపన శిలాఫలకానికి ప్రారంభోత్సవం శిలాఫలకానికి చూసుకుంటే గనక సమయం ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే పేర్లు మారిపోయి ఉంటాయి ఏంటి కారణము అంటే నేను మొదలెట్టిన తర్వాత నేనే ప్రారంభోత్సవం చేయాలని ఎక్కడ లేదు కదా అలాగే నువ్వు శిలాఫలం శంకుస్థాపన చేస్తే రేపు ఇంకోడావడం వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు తప్పే ఉంది దీనికి ఇవన్నీ చేయడం ఒకెత్తు పైగా ఒక పేపర్ని తన పేపర్ని బతికించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్లో తన పేపర్ మాత్రమే వచ్చేటట్లుగా చేసుకున్నది ఇది వ్యక్తిగత స్వార్థం కిందకు వచ్చింది ఇది కూడా చాలా పెద్ద వార్త ఇప్పుడు దీని మీద కోర్టులు కూడా చాలాసార్లు చివాట్లు వేసినాయి అంటే మరీ ఇంత చీప్ బుద్ధ మరీ ఇంతకు దిగజారుతారా అనేటట్లు ఇలా అంటే ఏ పని చేసినా సరే స్కూల్ బిల్డింగుల రంగుల దగ్గర నుంచి రకరకాల విషయాలు మనం మాట్లాడుకున్నాం స్కూల్ పిల్లల పుస్తకాల దగ్గర నుంచి వాటి మీద అత్తల దగ్గర నుంచి అంటే ఒక రోత పుట్టేట్టు ఒక విసుగు పుట్టేటట్లు తన తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఓకే ఏంటి మేడం అంటే ఓటమి భయంతోనే అసలు ప్రజాగలానికి ఎంతమంది ప్రజలు వస్తున్నారు వారి స్పందన ఎలా ఉంది చంద్రబాబు గారి స్పీచెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునేందుకే ఒక నిఘా టీమ్ని ఏర్పాటు చేసేదా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే నీ బలహీనత కన్నా ఎదురువారి బలం ఏంటో తెలియాలి ఇది ఒక స్ట్రాటజీ ఇది ఒక సూత్రం నీ బలహీనతలు నీకు తెలుసు నీకు తెలియాల్సింది నీ బలం కాదు ఎదురోడి బలం నీకు తెలియాలి అప్పుడు వాడి బలాన్ని బట్టి నీ బలహీనతలను అధిగమిస్తావు ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఉందండి ఒక ప్రా నీ ప్రోడక్ట్ కంటే కూడా ఎదురోడి ప్రోడక్ట్ ఏంటో నీకు తెలియాలి తెలిస్తేనే కదా నువ్వు నీ ప్రోడక్ట్ని మెరుగుపరుచుకుంటావు అట్లా కాకుండా నీ దో నువ్వు చేసుకుంటా చేసుకుంటా వెళ్ళి మార్కెట్ స్టడీ చేయలేదనుకోండి ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే మార్కెట్ స్టడీ చేస్తున్నాడు అంటే చంద్రబాబుకి ఏ మాత్రం ఉంది ప్రజల్లో నాకు ఏమాత్రం వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఈయనకి ఈయనకి వ్యతిరేకత అంటేనే ఆయనకు బలం ఉన్నట్లు లెక్క ఆయనకి దగ్గరికి ఎక్కువ రావట్లేదు అంటే నీ బలం నీకే ఉన్నట్లు లెక్క జనాలు వాళ్లేగా ఓటర్లు వాళ్లేగా ఇప్పుడు ఇదేమి ల్యాబ్లో వాళ్ళు కాదు కదండి ఓటర్లు ఉన్నవాళ్ళలో కదా చూసుకోవాల్సింది అందుకని పైగా వాళ్ళు మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు ప్రచారం కూడా మొన్న అంబటి రాంబాబు డాన్సులు వేస్తున్నాడు పక్కన షర్మిలర్ నిలదీస్తూ ఉంది ఇరవై శాతం మాత్రమే పనులు మిగిలి ఉన్న పో పోలవరం ఎప్పుడవుతుంది అని అడిగింది మొదటి మాట అడిగితే ఆయన ఏదో టింకర్గా సమాధానం చెప్పాడు చెప్తే నీకు ఇరవై శాతమే మిగిలున్న పని కూడా చేతగా లేదా ఇప్పుడు ఒకవేళ నువ్వు కట్టకపోతే రేపు పొద్దున్న ఓడిపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే కదా ఇలాగే రోడ్ల మీద నువ్వు డాన్సులు వేసుకోవాలి సంక్రాంతి డాన్సులు అని ఆవిడ అన్నట్లు అంటే ఇవన్నీ ట్రోలింగ్స్ చేస్తాయి ట్రోలింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ఇది మీ మనకు చూడటానికి ట్రోలింగ్ లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మనకు తేలింది ఏంటి ఆమె నిలదీసింది ఈయన సమాధానం చెప్పలేకపోయాడు ఆఖరి ఆఖరి మాట ఎవరిదైతే వాళ్ళే వాళ్ళు లెక్క ఇప్పుడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయాడు అంటే ఎవరిది ఎవరిది ఇక్కడ పై చేయి ఇట్లాంటివన్నీ ఇవాళ మార్కెట్లోకి ఎక్కువ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కలవరపాటుకు తీసుకొచ్చాయి అందుకని ఏ రకంగా చూసినా కానీ ప్రజాకాలం సభ గురించి చూసినా తనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తనకు వచ్చిన ఒక నిఘా వ్యవస్థ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు మీలాంటాళం నా లాంటాళం మాట్లాడే మాటలు విన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆయనకి అంటే మక్కి మక్కి మనం చెప్పిందే చెప్పకపోవచ్చు పది ఇంటర్వ్యూల్లో కామన్గా వచ్చిన ఒక పాయింట్ చెప్పారనుకోండి జిస్ట్ అయిపోయిందిగా ఓకే మేడం థ్యాంక్ యూ